हेलो अंडी नमस्ते नेनु उमान वेलकम बैक टू माय चैनल। सो ई रोज ई वीडियोलो मीशोलो नेनु कोन्नि लहंगास तीसुकुन्नानु। सो अवि ई रोज मीतो शेर चेयबोतुन्ना वाट क्वालिटी एला उंदी वाट प्राइसेस अंड मिगता डीटेल्स अन्नी कूडा। सो पदंडि मरी लेट चेयकुंडा वेंट चूसेद्दाम। अंड अंतकंटे मुंदु ई चैनल लो वच्चे ए फैशन रिलेटेड वीडियोस मीरु मिस अवकुंडा चूडालनुकुंटे ई चैनल नि सब्सक्राइब चेसुकोंडि। सो विदाउट वेस्टिंग टाइम लेट्स गेट स्टार्टेड। सो फस्ट वन वच्चेसिदि इदेंटंटे लाइक बनारस टाइप लो उंदन्नमाट फैब्रिक अंता कूडा। सो स्पेशल इवेंट्स एवैना लाइक टेंपल्स कि वेल्लेटप्पुडु एवैना पूजलु फेस्टिवल्स अलांटि टाइम लो चाला बागुंटाई। सो दीन पैन डिजाइन अदंता कूडा मीरु चूडोच्चु। गोल्ड अंड पर्पल कांबिनेशन लो इच्चारु। सो इदेंटंटे लहंगा मोत्तम इला इक्कड एदैते डिजाइन उंदो अदे रिपीट अयिंदी किंदि वरकु। अंड किंद बॉर्डर वच्चेसि आल्मोस्ट इदि ओक 12 इंचेस अला उंदी बॉर्डर। अयिते मोत्तम पर्पल अंड गोल्ड कांबिनेशन लो इच्चारन्नमाट ई मोटिव्स अन्नी कूडा। अंड किंद वच्चेसि इला प्लेन उंदी। अंड इदे दीन ब्लौज अन्नमाट। सो ब्लौज सेम मन की लहंगा एला उंदो अला इच्चारु। सो इक्कड ओक 12 इंचेस 13 इंचेस वरकु बॉर्डर इच्चारु। सो इदि मीरु एल्बो लेंथ पेट्टुकोवच्चु लेदंटे शार्ट स्लीव्स कावालंटे ई पार्ट गानी पेट्टुकुन्ना कूडा चाला बागुंटुंदी। ब्लौज अंता कूडा कलर अयिते इला उंदी, रेंडु कलर कांबिनेशन। मीरु दीन पैनके कादु एवैना मी दग्गर पट्टु सारीस एवैना उन्ना कूडा दान पैन कूडा पेयर चेसुकुने चाला बागुंटुंदी। सो ब्लौज वच्चेसि इदि। अंड इदि वच्चेसि दीन्नि दुपट्टा अन्नमाट। सो ऑर्गेंजा इच्चारु। सो अक्कड चूपिंच నాకు నెట్టో లేదంటే జార్జెట్ ఏదో షిఫోన్ ఏదో చూపించినట్టున్నారు, బట్ నాకైతే ఆర్గాన్జా వచ్చింది. సో ఆర్గాన్జా దుపట్టా హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. సో ఇక్కడ మొత్తం ఇలా గోల్డ్ బార్డర్ ఇచ్చారనమాట. అండ్ బీడ్స్ కూడా రిపీట్ చేశారు దీనిపైన. సో కలర్ అయితే చాలా బాగుంది, లెహెంగా కలర్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆర్గాన్జా దుపట్టా మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. సో నెట్ దుపట్టా అయినా లేదంటే జార్జెట్ షిఫాన్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం, కానీ ఇది కొంచెం కష్టమే. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటిది ఇంకేదైనా దుపట్టా షిఫోన్లో జార్జెట్లో లేదంటే నెట్లో తీసుకోవచ్చు. హ్యాండిల్ చేయగలం అనుకుంటే ఇది యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఎల్లో. సో ఇది నేను ఆల్రెడీ వేరే కలర్ కాంబినేషన్లో ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే లంగా ఉని నేను వేరే కలర్ కాంబినేషన్లో చూపించాను. పింక్ కలర్ది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నది. అది ఆల్మోస్ట్ 4000 అలా ఉందన్నమాట దాంట్లో చూసినప్పుడు. బట్ ఇది నేను 1500కి అలా తీసుకున్నాను మీషోలో. సో చాలామంది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేశారనమాట ఇది ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువకి వస్తుంది 1500కి అని. సో ట్రై చేద్దామని ఇది ఆర్డర్ చేశాను. బట్ ఏంటంటే సేమ్ నేను చూపించిన క్వాలిటీ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉందన్నమాట. సో ఇది లెహంగా వచ్చేసి ఇలా ఉంది. మీరు జస్ట్ సైడ్ ఒక స్టిచ్ మీ వేస్ట్ అడ్జస్ట్ చేసుకొని సైడ్ ఒక స్టిచ్ వేస్తే చాలు. ప్లీట్స్ అన్ని ఇలాగే పెట్టేశారు. అండ్ ఈ ప్లీట్స్ తో పాటు లోపల వీళ్ళు ఏంటంటే లైనింగ్ కూడా ఇచ్చారు. సో ఇది జార్జెట్ కాబట్టి అండ్ కుదురుగా ఉంటుంది అనమాట ఈ ప్లీట్స్ అన్ని కూడా. అండ్ ఇది మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట వేస్ట్ దగ్గర, తర్వాత లెహంగా మొత్తం అక్కడక్కడ మిర్రర్ వర్క్ అయితే రిపీట్ చేశారు. సో ఎవరైనా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ లెహంగాకి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. దీంట్లో కూడా సీక్వెన్స్ అయితే రిపీట్ చేశారు. అండ్ లెహంగాకి లోపల ఆల్రెడీ లైనింగ్ ఇచ్చేశారు. సో సెపరేట్ గా మీరు శారీ పెట్టి గొట్ గానీ లేదంటే లైనింగ్ గానీ యాడ్ చేయాల్సిన పని కూడా ఉండదు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్. సో లెహంగా మొత్తం సేమ్ కలర్ ఉంది. దుపట్టా గానీ బ్లౌజ్ గానీ లెహంగా గానీ మొత్తం ఒకటే కలర్ రిపీట్ చేశారు. సో ఇలాంటివి ఏంటంటే షార్ట్ హైట్ వాళ్ళకైతే చాలా బాగుంటాయి. ఎవరైనా షార్ట్ గా ఉండడం వల్ల ఏంటంటే అవుట్ ఫిట్ అంతా ఒకటే కలర్ లో ఉండడం వల్ల కొంచెం హైట్ గా ఉండేటట్టు ఒక ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది, మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. సో మనకి మిర్రర్ లా కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ దీనికి కొంచెం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇచ్చారు. సో ఇది మీరు స్లీవ్స్ దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే వీ నెక్ ఇచ్చారు. సో వీ నెక్ తర్వాత మోనోక్రోమాటిక్ ప్యాటర్న్ ఏంటంటే షార్ట్ గా ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది, స్టైలిష్ గా ఉంటుంది. అండ్ మీరు కొంచెం పొడుగ్గా ఉండేటట్టు ఒక ఇల్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇది దీని దుపట్టా చెప్పాను కదా మొత్తం సేమ్ కలర్, మొత్తం అవుట్ ఫిట్ అంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రికే. అండ్ ఇక్కడ చూసారా ఈ బార్డర్ ఉంది కదా, దుపట్టా మొత్తం ఇదే బార్డర్ రిపీట్ చేశారు. దీంతో ఏంటంటే మీరు సిల్వర్ జ్యువెలరీ కానీ పర్ల్ జ్యువెలరీ కానీ స్టోన్ ఉండే జ్యువెలరీ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. సో గోల్డ్ జ్యువెలరీతో కంపేర్ చేస్తే ఇవి ఏవైనా కూడా ఇంకా మీ లుక్ని హైలైట్ చేస్తాయి. సో ఈ మధ్య అందరూ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే డాండ్రఫ్. ఇది అందరికీ కామన్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్, ఈ రెండు మామాఅర్త్ నుంచి. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి లెమన్ అండ్ జింజర్. సో లెమన్ అండ్ జింజర్ డాండ్రఫ్కి ఎంత బాగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందే. లెమన్ ఏంటంటే డాండ్రఫ్ని ఫ్లేకీ స్కాల్ప్ని దూరం చేస్తుంది. అండ్ జింజర్ ఏంటంటే ఇచ్చి అండ్ డ్రై స్కాల్ప్ని స్మూత్ చేస్తుంది అనమాట. సో ఈ షాంపూ ఏంటంటే డాండ్రఫ్ని తగ్గిస్తుంది, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ జెంటిల్గా క్లెన్స్ చేస్తుంది.
వస్తుంది. డాండ్రఫ్ కోసం ఏ షాంపూ కొన్నా మనకి హెయిర్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. బట్ ఈ కండిషనర్ ఏంటంటే మీకు హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ హెయిర్ ఫ్రీజ్ గా ఉండకుండా చేస్తుంది. సో మామాఅర్త్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు నైకా, పర్పుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అలాగే మామాఅర్త్ వాళ్ళ యాప్ అండ్ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు నా కూపన్ కోడ్ కళాకృతి 2023 అనే కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు 20% ఆఫ్ ఉంటుంది. మామాఅర్త్ వాళ్ళ దగ్గర కొన్న ప్రతిసారి వాళ్ళు మీ ఆర్డర్ ని ఒక ప్లాంట్ కి అయితే లింక్ చేస్తారు. సో 2025 కంతా 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలన్నది వాళ్ళ ఎయిమ్ అన్నమాట. సో ఇది జస్ట్ షాంపూ వెట్ హెయిర్ పైన అప్లై చేసుకొని తర్వాత రిన్స్ చేసేసి తర్వాత కండిషనర్ అప్లై చేయడమే, 3 to 4 మినిట్స్ ఉంచి వాష్ చేసేయడమే. సో మీ బిఫోర్ ఆఫ్టర్ చూడొచ్చు, నా హెయిర్ అయితే చాలా స్మూత్ గా ఉండింది, స్కాల్ప్ కూడా చాలా క్లీన్ అయింది అనమాట. సో మామాఅర్త్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో కాదు ఆఫ్లైన్ లో కూడా దొరుకుతున్నాయి అనమాట. సో మీ నియర్ బై స్టోర్స్ లో ఎక్కడైనా మీరు తీసుకొని ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్, దీంట్లో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే మల్టీ కలర్ లెహెంగా అనమాట, చాలా అంటే చాలా బాగుంది. లైక్ రెయిన్బో స్కర్ట్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి వేస్తాం, అలా ఉంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. సో మనం దీంతో ఏ జ్యువెలరీ వేయకపోయినా ఈ అవుట్ఫిట్ మాత్రమే మన లుక్ ని బాగా హైలైట్ చేస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, జార్జెట్ అంటే ఫ్లోయి ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా అంటే ఈ కలర్ కి అండ్ ఈ ఫ్యాబ్రిక్ కి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా లెహెంగాలా రెడీ చేసేసారు, జస్ట్ మీరు సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటే చాలు మీ వేస్ట్ ని అడ్జస్ట్ చేసుకొని. అండ్ దీనికి కూడా ఇలా లోపల లైనింగ్ ఇచ్చేసారు. సో మీరు ఎక్స్ట్రా లేయరింగ్ స్కర్ట్ గానీ లేదంటే పెటికోట్ గానీ లైనింగ్ యాడ్ చేయాల్సిన పని కూడా ఉండదు. సో లెహెంగా అయితే ఇలా ఉందన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. ఫ్లోయి ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బ్యూటీ యాడ్ అవుతుంది. అండ్ దీని బార్డర్ వచ్చేసి దీంట్లో హైలైట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం మిర్రర్ వర్క్ ఇచ్చి సిల్వర్ థ్రెడ్ తో ఇది ఒక 7 to 8 inches ఉందన్నమాట బార్డర్. అండ్ ఇది ఇలా నుంచోడానికి దీంట్లో కార్డ్లా వేశారు, లోపల ఒక స్టిఫ్ గా ఉండేది ఏదో లోపల యాడ్ చేశారనమాట. సో ఈ లెహెంగా ఏంటంటే కుదురుగా ఉంటుంది అనమాట అటు ఇటు పోకుండా. అండ్ ఇది వచ్చేసి దీని బ్లౌజ్, ఇది మల్టీ కలర్ కాకుండా సీ గ్రీన్ ఇచ్చారనమాట, దీనిపైన మిర్రర్ వర్క్ ఇచ్చారు. సో మీరు చూడొచ్చు ఇవెంత బాగా షైన్ అవుతున్నాయో. మిర్రర్ అనేసరికి ఏదైనా హైలైట్ అవుతుంది ఎలాంటి అవుట్ఫిట్ అయినా. అండ్ ఇది కూడా షేప్ ఆల్రెడీ ఇచ్చేసారు బ్యాక్ అనమాట ఇది. అండ్ స్లీవ్స్ కి కూడా ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చారు, ఇటు వైపు అంతా స్లీవ్స్ ఉన్నాయి. సో స్లీవ్స్ కి మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వీనెక్ ఇచ్చారు. సో వీనెక్ ఎవరికైనా చాలా బాగుంటుంది అండ్ బాగా ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కూడా. అండ్ ఇది దీని దుపట్టా, దుపట్టా మొత్తం కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట బార్డర్ అంతా కూడా. సో ఇలా ఇచ్చారు. అండ్ దుపట్టా వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్, బట్ అంతా కూడా చిన్న చిన్న మోటివ్స్ ఇలా రిపీట్ చేశారు. అండ్ ఇది స్టిఫ్ గా కాకుండా కొంచెం మెత్తగానే ఉంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. కొన్ని నెట్ ఏంటంటే స్టిఫ్ గా ఉంటుంది, బట్ ఇది మెత్తగానే ఉంది. సో ఇది మీకు నచ్చలేదు అనుకుంటే ఇంకేదైనా దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి అలాంటిది ఏదైనా జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంకా మిర్రర్ బార్డర్ యాడ్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు. సో దుపట్టా వచ్చేసి ఇది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్. సో దీనికి మంచి ట్రెడిషనల్ బార్డర్ వచ్చిందనమాట. అండ్ ఈ మధ్య ఇది బాగా ట్రెండ్లో ఉంది కదా. సో మొత్తం పికాక్ బార్డర్ ఇచ్చారు, మధ్యలో ప్లెయిన్ ఇచ్చి కింద మళ్ళీ పికాక్ బార్డర్ ఇచ్చారు. సో ఇది అందరికి ఐడియా ఉండే ఉంటుంది, ఈ మధ్య చాలామంది వేసుకుంటున్నారు. సో ఇదేంటంటే ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఫెస్టివల్ టైంలో ఇలాంటి కలర్స్ చాలా బాగా హైలైట్ అవుతాయి. సో ఈ కలర్ కాంబినేషన్, ఈ బార్డర్ అదంతా కూడా ఫెస్టివల్ టైంలో బాగా యాప్ట్ అవుతుంది అనమాట ఫెస్టివల్స్కి అయితే. సో బార్డర్ అయితే ఆల్మోస్ట్ 20 inches ఇచ్చారు. సో ఒకవేళ మీరు హైట్ తక్కువ ఉంటే కనుక బార్డర్ మీకు అంత వద్దనుకుంటే కనుక తీసేయచ్చు కొంచెం. సో మొత్తం లెహెంగా అంతా ప్లెయిన్ ఇచ్చారు, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, థిక్గా ఉంది. అండ్ ఇది దీని బ్లౌజ్ అనమాట, సేమ్ కలర్ ఇచ్చారు అండ్ బార్డర్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా 20 inches బార్డర్ ఇచ్చారు. సో ఇంత హ్యాండ్స్ ఎవరు పెట్టుకోరు, అంత ట్రై చేయరు. సో మీరు ఎల్బో లెంత్ వరకు పెట్టుకోవచ్చు, మీకు లేదంటే షార్ట్ స్లీవ్స్ ఇష్టమైన వాళ్ళు ఈ పికాక్స్ మాత్రమే పెట్టుకోవచ్చు. ఈ బ్లౌజ్ పైన చిన్న చిన్న మోటివ్స్ అయితే గోల్డ్ కలర్ ఇలా రిపీట్ చేశారు. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ రెండు కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో అందుకు ఫెస్టివల్ టైంలో అయితే చాలా బాగా హైలైట్ అవుతాయి ఇట్లాంటివి. అండ్ ఇది దీని దుపట్టా, దుపట్ట మొత్తం కింద అయితే ఇలా పెద్ద బార్డర్ ఇచ్చారనమాట, ఒక 10 inches అలా ఉంది. అండ్ సైడ్ బార్డర్ వచ్చేసి ఒక 4 inches అట్లా ఇచ్చారు, ఎలిఫెంట్స్ రిపీట్ చేశారు. సో ఫ్యాబ్రిక్ మీరు ఇక్కడ చూడొచ్చు షైన్ అవుతూ ఉంది, లైక్ పాటూరు పట్టు ఉంటుంది కదా అలా ఉంది. సో దుపట్ట వచ్చేసి ఇది మంచి మరూన్ కలర్ ఇచ్చారనమాట. సో మీరు ఇంతే ప్లీట్స్ పెట్టుకుంటే మాత్రం చాలా బాగా హైలైట్ అవుతుంది దుపట్ట కూడా. సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. హోప్ వీడియో మీకు నచ్చిందని, అలాగే ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకెవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. అండ్ వీటికి సంబంధించిన కోడ్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటాను, చెక్ చేయండి. సో ఇంకొక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.